ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని వాగ్దానము ఏది శాశ్వతమైన ప్రేమ? 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి అని బైబుల్ గ్రంథంలో వ్రాయబడినది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, నీకే వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని మేము వినబోవచుండగా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగినటువంటి మంచి మనసును మీరు మాకు అనుగ్రహించండి. ప్రియమైన దేవ, నీవు మా అందరినీ ప్రేమించి మా ప్రార్థన విన్నందుకు, మా పాపాలను క్షమించినందుకు నీకే వందనాలు. యేసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించుకుని పోయే అంశం ఏమనగా, ప్రేమ. అసలు శాశ్వతమైన ప్రేమ అనేది ఏంటి, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూత్ అందరూ చాలా అట్రాక్ట్ అయ్యేది లవ్, ప్రేమ. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని అనేక మంది లోకంలో ఉన్నటువంటి ప్రేమల కోసం పాకులాడతారు. మనం అసలు నిజమైన లవ్ ఎవరిది అంటే, యేసుప్రభు వారిది శాశ్వతమైన ప్రేమ. ఆయన మనిషిగా ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం, మనం చేసినటువంటి పాపాల కోసం ఆయన మరణించి పునరుద్ధరణుడయ్యారు. కాబట్టి ఆయనది నిజమైన ప్రేమ. అనేక మంది భక్తులు, సాధు సుందర్ సింగ్ గారు మ్యారేజ్ కూడా చేసుకోకుండా దేవుని యొక్క సేవలోనే వాడబడ్డాడు. ఆయనకి దేవునికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఇప్పుడు యువతరం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసి మంచి పొజిషన్లో ఉండి, తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకొని తమ జీవితాలను రాణిస్తే వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా విచలవిడిగా తిరుగుదా దుర్వ్యసనాలకు బానిసలైపోయి అనేక రకాలైనటువంటి అలవాట్లను అభ్యాసన చేసుకోవడం వల్ల జీవితం స్పాయిల్ అయిపోవడం జరుగుతుంది. అందుకోసమని మనం యవ్వనకాల ముందు దేవుని యొక్క కాడి మోయట ఎంతో మేలు. ఆయనను మనం హత్తుకోవాలి. యేసు ప్రభు అని వారి యొక్క శాశ్వతమైన ప్రేమను మనం గ్రహించాలి. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:4-7 వరకు యేసు ప్రభు వారు 14 రకాలైనటువంటి ప్రేమ గురించి తెలియజేశారన్నమాట. 1, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డబ్బము చూపదు, ప్రేమ ఉప్పొంగిపోదు, ప్రేమ అమర్యాదగా ప్రవహించు, స్వప్రయోజనాల కోసము విచారించుకోదు, ప్రేమ దుర్నీతి విషయం సంతోషించదు, ప్రేమ అహంకారమైన మనసుతో ఉండదు, ప్రేమ అన్నిటినీ నమ్ము, ప్రేమ అన్నిటినీ తాళను, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, ప్రేమ అన్నిటిని ఊంచుకున్నాం, ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఏంటంటే అగాపే ప్రేమ. ఆ అట్టి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమ దీర్ఘకాలంలో సహించును, లైఫ్ టైం. అంటే ఇప్పుడు మనం ఏదైనా లైఫ్ టైం ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ తీసి పడేస్తారు, లేకపోతే ఏదైనా వస్తువులు పెరాటేస్తారు, ఫుడ్ తీసుకోరు. అంటే మనుషుల మధ్య ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, షార్ట్ టర్మ్ లో లాగా ఉంటుంది. అలాంటి ప్రేమను దేవుడు యాక్సెప్ట్ చేయనమాట. మనం దీర్ఘకాలమైనటువంటి ప్రేమ దేవుడు మనల్ని ఎలాగా, మనం ఎన్నికోండి, వాళ్ళని చూసి అదిగో వాళ్ళు బాగుపడ్డారు, దేవుడు వాళ్ళని దీవించులు గాక అని వాళ్ళ యందు మనం సంతోషించాల్సింది పోయి, వాళ్ళని చూసి వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళలేకపోయామని ఎంతోమంది ఈర్షపడుతూ ఉంటారు. అలాంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అంటే మన ప్రేమలో మచ్చరం అనేది ఉండకూడదు, మన ప్రేమ ఉప్పొంగకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనము ఉప్పొంగిపోకుండా అన్నిటిలోనూ, అంటే మనకు కలిగింది కదా అని గర్వపడటం, మనకు లేదు కదా అని బాధపడటం అలా ఉండకుండా, అంటే ఓర్వలేని తనం అనేది మనలో ఉండకూడదు. యేసు ప్రేమను నీవు రుచి చేస్తే వదిలిపెట్టవు. యేసు ప్రేమ పరలోకము నుండి వచ్చినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ వద్దకు మనం రావాలి అనమాట. ఆయన ప్రేమను అనుభవించాలి. త్వరగా కోపపడదు. మనం దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం కోపపడకూడదు. మనుషులు ఒక చిన్న విషయాన్ని కూడా ఎంతో సీరియస్ అయిపోతారు, ఎంతో కోపడతారు.
అలాంటి మనసు మనలో ఉండకుండా దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ప్రేమ అపకారములను మనసులో ఉంచుకోదు. అంటే మనకి ఎవరైనా కీడ్ చేశారనుకోండి, అదిగో నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని రివెంజ్ తీర్చుకునేటట్టుగా ఉండకూడదు. అంటే అపకారికి కూడా ఉపకారం చేసేటట్టుగా ఉండమని దేవుని ప్రేమ, దేవుని వాక్యం అనేది మనకి హెచ్చరిస్తుంది. దేవుని మనసును మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించదు. అంటే కొంతమంది ఉంటారు లంచాలు తీసుకుంటారు, అలాంటి మనసు చెడ్డ మనసు అనేది మనం కలిగి ఉండకూడదు అన్నమాట. దేవుని వాక్యం చెప్తుందన్నమాట. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2:19 అనుదినము ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగవలెను. అంటే మనం దుర్నీతి కలిగి ఉండకూడదని యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నారంటే హెచ్చరిస్తున్నారు అన్నమాట. అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. ప్రేమ సత్యమందును సంతోషించును. చాలామంది అసత్యపు మాటల విషయంలో ఎక్కువగా సంతోషిస్తారు. అలా కాకుండా దేవుని ప్రేమ, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఆయన యందు మనం సంతోషించాలి, ఆయన వాక్యం యందు మనం సంతోషించాలి. అన్నిటినీ ప్రేమ అన్నిటినీ నమ్మును, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొను, ప్రతి విషయాన్ని ఓర్చుకోవాలి. అంటే పేషెన్స్ అనేది మనిషికి చాలా అవసరం అని అనమాట. ఓర్చుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనల్ని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అనమాట. ప్రేమ శాశ్వత కాలం అనేది ఉంటుంది. అంటే దేవుని ప్రేమ లైఫ్ లాంగ్ మనలో ఉండాలి అనమాట. అంటే ఆయన ప్రేమ దీర్ఘకాలము మనం పొందుకోవాలి. అగాపే ప్రేమ అనేది మనలో ఉండాలన్నమాట. ప్రతి విషయంలోనూ ఆయనకి నమ్మకంగా కలిగి ఉండాలి. ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా, ఆయన రాజ్య సువార్తని మనం ప్రకటించే వారిలాగా, ఆయన ఆయన రాకడలో ఆయనతో పాటు మనం కూడా ఎత్తపడేలాగా, ఆయన చిత్తానుసారంగా యేసు ప్రభు వారి ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని, ఆయన ప్రేమ ప్రకారము, ఆయన చిత్త ప్రకారము మన జీవితాలని మనం రాణించుకునే విధంగా, ఆయన వాక్యానుసారంగా బ్రతికే విధంగా మన జీవితాలు ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు.